ఎప్పుడైనా మిస్ అయింది ఏదన్నా మీ లైఫ్లో జిందగీలో అబ్బా ఇది మిస్ అయింది అన్న మిస్ అయింది అంటూ ఉందంటే సింగింగ్ సింగర్ అవుదాం అనుకున్నాను కదా మిస్ అయినట్టు మిస్ అయిపోయింది కాకపోతే మరి డబ్బింగ్లో బిజీ అయ్యాం కదా ఇంకెక్కడ ట్రై చేసుకునే టైం కూడా దొరకలేదు ఇంకొకటి మరి అక్కడ డబ్బింగ్లో కూడా మా అక్క బావగారే కాబట్టి నాకు పెద్ద అలా అయిపోయింది ఇంట్లోని వాళ్ళే అక్కడ డబ్బింగ్లోని కూడా డబ్బింగ్ క్రాఫ్ట్ అక్కడ వాళ్ళే అందుకని కూడా పెద్ద అది ట్రై చేసుకుందాం అటు సైడ్ వెళ్దామని ఏం అనిపించలేదు కాకపోతే మిస్ అయ్యాను అంటే ఇదే ఇంకేమీ లేవు దేవుడు అన్నీ ఇచ్చేసాడు మీ లైఫ్లో బిగ్గెస్ట్ హ్యాపీ బై ఈ జిందగీలో ఈ డే మస్తు అనిపించిందిరా ఈ డే తర్వాత ఇంక ఎట్లున్నా పర్లేదు అనుకున్న హ్యాపీ డే అంటే ఏదంటే నేను ఏమనుకున్నాను ఆ ఇల్లు కట్టేశాను అవును ప్రతి ఒక్కరికి అలా అనుకున్నది సాధించాను ఎడ్యుకేషన్ మీ ఎడ్యుకేషన్ ఎలా పెద్ద లేదులేండి ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అవునా నీ నైన్త్ పాస్ మేడం పెద్ద టెన్త్ క్లాస్ ఏమైందంటే చిన్నప్పుడు ఒక పొరపాటు చేశాను నేను మా అమ్మమ్మకి సీరియస్ అయితే అందరు హాస్పిటల్లో ఉన్నారు నేను ఇంట్లో ఉన్నాను నేను ఒక అక్క నాకు నలుగురు అక్కలు అయితే ఖాళీగా ఉండడం ఎందుకు ఇంట్లో వాళ్ళు అదే హాస్పిటల్లో ఉన్నారు కదా అందరూ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నేను అప్రిషియేట్ చేయాలి అని సైకిల్ అద్దెకి తీసుకున్నాం ఎంత ఒక 2 రూపీస్ 3 రూపీస్ ఉంటే అద్దెకి తీసుకొని సైకిల్ తొక్క సరిగా రావట్లేదు అయితే ఇలా కాదు ట్రాఫిక్లోకి వెళ్తే మంచిగా నేర్చేసుకోవచ్చు అని నాకు సైకిల్ ఎలా తొక్కాలో తెలీదు ఎవరు లేరు కదా చక్కగా ట్రాఫిక్లోకి వెళ్ళిపోయాం ఇలాగా అసలు ఎలా పట్టుకోవాలో ఏంటో కూడా నాకు తెలియదు ఎక్కి ఇలా తొక్కుతున్నాను లారీ వచ్చి గుద్దేసింది ఆ రోజు నుంచి సంగీతం డ్యాన్స్ చదువు ఫ్రెండ్స్ అందరూ కట్ అప్పటి నుంచి లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది అయ్యో 2-3 మంత్స్ ఇంకా అంత బెడ్ అసలు ఎక్కడికి అప్పటి నుంచి నాకు కొంచెం సైలెంట్గా ఉండడం ఒంటరిగా ఉండడం అలా అలవాటైపోయింది అంతే దానివల్ల లేకపోతే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం చాలా ఇష్టం మీ హిడెన్ టాలెంట్ అంటే డ్యాన్స్ అంటే కిచెన్లో హాల్ లేదు లేదు చేయను కొంచెం లెఫ్ట్ లెగ్ కొంచెం సంగీతం ఎందుకు ఆపేసారు సంగీతం ఉండాల్సిండ అంటే ఇంట్లో రెస్ట్లో ఉండమన్నారు అలా కొంచెం అవాయిడ్ అవాయిడ్ స్టార్ట్ అయింది మమ్మీ డాడీ అంతా కూడా ఫైనాన్షియల్ ఓకేనా మ్యామ్ లేదంటే డాడీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ జిఎం మా మదర్ హౌస్ వైఫ్ ఎస్ మేము 5 గ్రాం అక్క చెల్లెలం నేనే లాస్ట్ 5 అమ్మాయిలే వద్దు అన్న టైంలో 5 ఆడపిల్లల్ని పెంచి పోంచడం అనేది గ్రేట్ యాక్చువల్లీ మా డాడీ చాలా గ్రేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కదా అందుకోసమే మా డాడీ ఎలా అంటే చూడండి ఎవరైనా మా డాడీ ఇళ్ళ మీద పొలాల మీద అది లోన్స్ ఇస్తారనమాట ఆ రైతులు వచ్చి మాకు పొలాలు అవి బాగా పండాయని ఏమైనా తీసుకొని వచ్చి ఇచ్చేవారు మా డాడీకి మా డాడీకి అలా తీసుకోవడం ఇష్టం ఉండదు అనమాట ఒకరి దగ్గర వాళ్ళ కష్టాన్ని మనం తీసుకోకూడదు అలాగా కరెక్ట్ అదే మాకు నేర్పించారు బట్ మీ హార్డ్ వర్క్ ఇక్కడ వర్క్ తీసుకొచ్చింది అవును.